అందరికీ నమస్కారమండి వాయిస్ ఆఫ్ ఝాన్సీ ఛానల్కి స్వాగతం మధురలోని బృందావనంలో కొన్నేళ్ల క్రితం నిజంగా జరిగిన సంఘటన ఇది ఇప్పటికీ ఆ ఆనవాళ్లు ఇంకా ఉన్నాయి ఆ కథ ఏంటో చూసేద్దామా ఒక పండితుడు తన పూర లాంటి ఇంటి ముందు అరుగుపై కూర్చుండి నిత్యం భక్తులకు పురాణం వినిపిస్తూ ఉండేవాడు క్రమం తప్పకుండా భక్తితో భక్తుల నుండి ఏమీ ఆశించకుండా వినిపిస్తూ ఉంటే ఆ ప్రాంతం వారు చాలామంది వచ్చి శ్రద్ధగా వింటూ తన్మయం చెందేవాళ్ళు అప్పుడప్పుడు ఆయన తాను చెబుతున్న పురాణం మధ్యలో ఆపి లోనికి వెళ్ళి వస్తూ మా పిల్లవాడికి స్నానం చేయించానని భోజనం పెట్టానని పడుకోబెట్టానని దుస్తులు తరింప చేశానని చెప్తూ ఉండేవాడు ఇలా రోజు జరుగుతూ ఉండేది కానీ గుడిసెలో పిల్లవాడి అలికిడి అల్లరి మాట ఏది కూడా ఎవ్వరికీ వినపడేది కాదు ఇలా ఏళ్ళు గడిచాయి ఒకరోజు ఆయన దేహం చాలించాడు గ్రామస్తులు చాలా బాధపడ్డారు అయ్యో ఎంత మంచివాడు ఎంతో భక్తి శ్రద్ధలతో ఎవరిని ఏమి అనకుండా అద్భుతంగా భగవద్గతలను వినిపించి మనలను తరింపచేశాడే మరల ఎవరు ఎంత గొప్పగా చెబుతారు అంటూ విచారపడుతూ అందరూ అనుకుని ఆయన అంత్యక్రియలు జరిపే సన్నాహాలు చేయడం ప్రారంభించారు మా అబ్బాయి అని చెప్పాడు కదా అంటూ ఆ పిల్లాడి కోసం వారు లోనికి వెళ్ళి చూస్తే ఎవ్వరూ కనబడలేదు వాడికి ఒకరోజు ఎదురు చూశారు పిల్లాడి జాడలేదు చివరకు వాళ్లే అతడి కలేబరాన్ని యమునా నది ఒడ్డుకు తీసుకువెళ్ళి మంచి గంధపు కట్టెలతో చితిని ఏర్పాటు చేశారు ఇక నిప్పు పెట్టడానికి వాళ్లలో ప్రతివాడు నేను పెడతానంటే నేను పెడతాను అంటూ కోటిల్ పడ్డారు ఎందుకంటే మహాపుణ్యాత్ముడైన ఆయనకు చేసే ఈ పని వల్ల కర్మ చేసేవారికి ఎంతో పుణ్యం వస్తుంది కదా ఇలా వాళ్ళు పేచీ పడుతూ ఉంటే దూరం నుండి ఒక పిలుపు వినవచ్చింది వారికి ఆగండి ఆగండి అంటూ అందరూ చూస్తుండగా దూరంగా ఒక పదహారేళ్ల బాలుడు పరుగు పరుగున ఆటే వస్తూ కనిపించాడు నేను మిమ్మల్ని ఒకటి కోరుకుంటున్నాను చనిపోయిన ఈ పెద్ద నా తండ్రి నన్ను ఒక పని మీద పొరుగురు పంపించాడు అది చూసుకుని రావడంలో నాకు కొంత ఆలస్యం జరిగింది నన్ను క్షమించి దయచేసి నా తండ్రికి అగ్ని సంస్కారం చేసేటువంటి భాగ్యాన్ని అనుగ్రహించండి అని విచారవదనంతో అంటుంటే వారికి చాలా ఆనందం వేసింది చూసారా రక్త సంబంధం బలం ఎలా ఉంటుందో ఆయనకు తన కన్న కొడుకు చేత ఈ పని చేయించుకునే అదృష్టం ఉండగా ఇతరులకు అవకాశం ఉంటుందా అని అనుకుని సరే అన్నారు ఆ పిల్లవాడు చక్కగా వేదమంత్రాలు పఠిస్తూ అంత్యేష్టి కార్యక్రమం అద్భుతంగా నిర్వహిస్తూ ఉన్నాడు చక్కని పాండిత్యం అందమైన ఉచ్చారణతో పనసలు చదువుతూ ఉంటే అక్కడికొచ్చిన వేద పండితులు పురోహితులు కూడా ఆశ్చర్యపోతున్నారు ఏమా వర్చస్సు ఏమా శాస్త్ర పరిజ్ఞానం ఇంతవరకు ఎవ్వరూ కనీ విని ఎరుగుని శాస్త్ర విధి ప్రకారం చేస్తూ చివరకు చుట్టూ ప్రదక్షిణ నమస్కారం చేస్తూ దుఃఖిస్తూ చితికి నీ పంటించాడు నాయనా ఇక నీవు వెనుతిరిగి చూడకుండా దూరం వెళ్ళు అన్నారు ఊరి పెద్దవాళ్ళు ఆ పిల్లవాడు అలాగే అన్నట్లుగా తల ఊపి నేరుగా వెళ్తూ దాదాపుగా ఒక ఇరవై గజాల దూరం వెళ్ళాక కనిపించకుండా అంతర్ధానం కావడం వాళ్ళందరూ కళ్ళారా చూశారు అప్పుడు తెలిసింది వాళ్ళకి ఆ వచ్చినవాడు కృష్ణయ్య అని ఇన్నాళ్ళు విన్న భాగవత కథల పుణ్యమా అని శ్రీకృష్ణుని ఒక బాలుడి రూపంలో ప్రత్యక్షంగా దర్శించే మహాభాగ్యం లభించింది కదా అంటూ ఆ బాలుడు నడిచిన నేలపైగల ధూళిని ప్రసాదంగా మహదైశ్వర్యంగా స్వీకరించారు వాళ్ళంతా ఇప్పటికీ ఆ ప్రదేశాన్ని పరమ పావనంగా పవిత్రంగా భావిస్తూ పూజిస్తూ ఉన్నారు బృందావన వాసులు శ్రీకృష్ణుడు అదృశ్య రూపంలో కొలువై నెలవై భక్తుల పాలిట కల్పతరువుగా చిటి ఉంటున్నాడు అనడానికి నిదర్శనం ఈ వాస్తవగాథ మా అబ్బాయికి నిద్ర ఆహారం స్నానం ఏర్పాట్లు చేసి వస్తానని చెబుతూ శ్రీకృష్ణ భగవాను తన కుమారుడిగా భావిస్తూ అదే ధ్యాసతో అంతిమ శ్వాసను విడిచిన ఆ మహానుభావునికి కృష్ణుడు కొడుకు రూపంలో వచ్చి స్వయంగా కన్నతండ్రికి కొడుకు చేస్తున్నట్లుగా శాస్త్ర రీతిలో పద్ధతిగా చేశాడు అంత్యక్రియలు అలా పరంధాముడే స్వయంగా అంతిమక్రియలు చేయడం వాళ్ళు గమనించారు భక్తుడు ఈ భవబంధాలను కోరుకోకుండా నేరుగా భగవంతునితో సంబంధ బాంధవ్యాలు పెట్టుకుని పంచుకుంటూ పెంచుకుంటూ ముక్తిని పొందాడు ఈ రోజుల్లో కడుపును పుట్టిన కొడుకులు కూడా దూరంగా ఉంటూ తండ్రి ఆర్తితో పిలిచే పిలుపుకు అందకపోవచ్చు లేదా ఖాతరు చేయకుండా పోవచ్చు కానీ పరమాత్ముడు మాత్రం తనను నమ్మిన భక్తుణ్ణి సదా సంరక్షిస్తూ అతని యోగక్షేమాలు స్వయంగా చూసుకుంటూ ఉంటాడు ఇలా భగవంతునికి భక్తునికి ఉండే సంబంధం మాటలకు ఊహలకు చేతలకు అందదు భావాగ్రాహి జనార్దన అంటే అంతరంగంలో కదిలే భావాలను జనార్దనుడు సదా గ్రహిస్తూ ఉంటాడు ఆ ప్రేమానుబంధం అనిర్వచనీయం అద్భుతం కూడా అలాంటి బ్రహ్మానంద భక్తి సామ్రాజ్యము ఆ బృందావనం ఆ అందాల ఆనందాల అనుబంధాల బృందావన మనసీమలో ఒక రేణువుగా మారితే ఎంత బాగా ఉండేది కదూ నిత్యం అచట సంచరించేటువంటి సాక్షాత్తు రాధాకృష్ణుల మృదువైన పాదములు శుతిమెత్తగా తాకుతూ ఉండగా కలిగే పరమ ఆనందాన్ని అఖండ ఐశ్వర్య విభూతి వైభవాన్ని అందించమని నల్లనయని మనం కూడా కోరుకుందాం మనకున్న ఈ చిన్ని జీవితకాలంలో ఒక్కసారైనా ఆ బృందావనాన్ని ఆ పరంధాముడు నడయాడినటువంటి ఆ స్థలాన్ని కళ్ళారా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ కథ నిజంగా జరిగిన యథార్థ కథ ఇలాంటి మంచి మంచి కథల కోసం వాయిస్ ఆఫ్ ఝాన్సీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోస్ని మర్చిపోకుండా లైక్ చేయండి ఉంటానండి